గ్రామీణ ప్రాంతాల్లో త్వరలో హైస్పీడ్ ఇంటర్నెట్ ఆప్టికల్ ఫైబర్ ప్లాంట్ కు కేటీఆర్ భూమి పూజ రాష్ట్ర ప్రభుత్వంతో జపాన్ ఎంఓయు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో పెట్టుబడులు సిటీ కొత్త పోలీస్ బాస్గా అంజనీ కుమార్ సిపి ఆఫీస్లో బాధ్యతలు స్వీకరణ ఉడికి ఉడకని అన్నం రుచి పచ్చి లేని కూరలు కడుపు మార్చుకుంటున్న ఈఎన్టీలోని రోగులు సంప్రదాయ రుచులపై సిటీ జనం ఆసక్తి హోటల్స్లో ఆకట్టుకుంటున్న పల్లె వాతావరణం హమర హైదరాబాద్లో అప్డేట్స్ చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో త్వరలోనే హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తామన్నారు మంత్రి కేటీఆర్. మహేశ్వరంలో ఆప్టికల్ ఫైబర్ ప్లాంట్కు మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు కేటీఆర్. 4G 5G బ్రాడ్బ్యాండ్ కేబుల్స్ తయారీ ప్లాంట్ను తెలంగాణలో అందుబాటులోకి తేవడం ఆనందంగా ఉందన్నారు హెచ్ఎఫ్సిఎల్ ఎండి. ఆప్టికల్ ఫైబర్ తయారీ ప్లాంట్ ఫౌండేషన్ స్టోన్ వేశారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్ సంస్థ ఆప్టికల్ ఫైబర్ ప్లాంట్ శిలా ఫలకాన్ని రావిరాల ఫ్యాబ్ సిటీలో ఆవిష్కరించారు. మొదటి ఏడాది ఫైబర్, ఆ తర్వాత కేబుల్, ముడిసరుకు తయారీ యూనిట్స్ ను హెచ్ఎఫ్సిఎల్ ఏర్పాటు చేస్తుంది అన్నారు మంత్రి కేటీఆర్. 20 ఎకరాల్లో ప్లాంట్ను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టుతో 4000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు కేటీఆర్. రావిరాలలో ఏ కార్యక్రమాన్ని అయితే ఇక్కడ ప్రారంభించుకున్నామో, ఏ భూమి పూజ అయితే చేసుకున్నామో, దీని వలన హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అనే కంపెనీ రాబోయే ఈ 20 ఎకరాల్లో మొదటి సంవత్సరంలో మొదటి యూనిట్, తర్వాత తదనంతరం దశల వారీగా మిగతా 2 యూనిట్లు మొత్తం కలిపి 1000 నుంచి 11 కోట్ల వరకు పెట్టుబడి, ప్రత్యక్షంగా పరోక్షంగా 4000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడే కల్పించడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తాము. హెచ్ఎఫ్సిఎల్ దాదాపు 700 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోంది అన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణలో ఇంటర్నెట్ కనెక్షన్తో పౌర సేవలు మరింత సులభం అవుతాయన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా నేను మిత్రులు జయేష్ రంజన్ గారితో కోరేది ఏమంటే, ఇక్కడ స్థానికంగా ఉండే యువకులు కోరుకునేది, అందరూ కూడా స్థానికంగా ఉండే మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు కృష్ణారెడ్డి గారు కూడా చెప్పినారు, వారితో పాటు ZPTC గారైనా సర్పంచ్ గారైనా ఎవరైనా కోరుకునేది, ఇక్కడ ఉండే స్థానిక పిల్లలకి ఉపాధి అవకాశాల కోసం అందరం కూడా ఆరాటపడతా ఉన్నాం. కాబట్టి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ ద్వారా అవసరమైతే ఏ రకమైన స్కిల్ సెట్, ఏ రకమైన నైపుణ్యం వారు కావాలని కోరుకుంటారో ఆ నైపుణ్యాన్ని స్థానికంగా ఉండే పిల్లలకు ఇచ్చే విధంగా శిక్షణ ఇప్పించాలని చెప్పి నేను జయేష్ రంజన్ గారికి సూచిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ మిస్టర్ నేతా ఫర్ చూసింగ్ తెలంగాణ. మహేందర్ గారు ఇక్కడ కేబుల్కి సంబంధించినటువంటి 236 కోట్లతోటి 10 ఎకరాల్లో చక్కగా 1 ఇయర్లోపు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది స్టార్ట్ అయినాక స్థానికులందరూ కూడా 1000 మందికి లోకల్ ఉన్నటువంటి అందరికీ కూడా జాబులు రానికి అవకాశం ఉన్నది. మరి సెకండ్ విడతలో కూడా ఇంకా దీన్ని డెవలప్ చేసి పెద్ద ఎత్తున మరి ఇంకా ముందు తీసుకుపోతామని వారు చెప్పడం చాలా సంతోషం. మరి ఇక్కడ స్థానికులు ఉన్నటువంటి నాతో పాటు అందరం కూడా వారికి సహకరిస్తామని చెప్పుకుంటూ అందరికి నమస్కారం. 260 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్లాంట్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు హెచ్ఎఫ్సిఎల్ ఎండి మహేందర్ నహతా. తెలంగాణలో డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ తయారు చేసే ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న కేటీఆర్ కోరికపై సంస్థ ఆలోచిస్తోంది అన్నారు. తెలంగాణలో ఇంటింటికి ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్లు అందించే కార్యక్రమం గొప్పదన్నారు. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ అబ్సల్యూట్లీ వరల్డ్ క్లాస్ ప్లాంట్ విత్ మెషినరీస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ మోస్ట్లీ ఫ్రమ్ యూరోప్. దిస్ ఇస్ గోయింగ్ టు మ్యానుఫ్యాక్చర్ 6.4 మిలియన్ ఫైబర్ కిలోమీటర్ ఎవ్రీ ఇయర్. In fact, we are already thinking to expand this capacity to 8 million fiber kilometers right now itself. Then we have the plan to put up a factory for manufacturing cable and then to start manufacture the raw material for fiber itself, which is preformed. హెచ్ఎఫ్సిఎల్ సంస్థ CSR లో భాగంగా అందుబాటులోకి తెచ్చిన మొబైల్ మెడికేర్ క్లినిక్ ను మంత్రులు ప్రారంభించారు.
తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ముందుకొచ్చింది. జపాన్ ప్రధాని స్పెషల్ అడ్వైజర్ ప్రతినిధుల బృందం కేటీఆర్తో చర్చించారు. ఫుడ్ క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించిన ఎంఓయును మార్చుకున్నారు. జపాన్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. 14 రకాల కేటగిరీల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. రాష్ట్రంలో త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకొస్తామని చెప్పారు. బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్లో జరిగిన ఈ మీటింగ్లో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నారు అంజనీ కుమార్. 1990 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అంజనీ కుమార్ సిటీ పోలీస్ కమిషనరేట్లో లా అండ్ ఆర్డర్ అదనపు సిపిగా, రాష్ట్ర అదనపు డీజీగా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ సిటీ శాంతి భద్రతలపై పూర్తి అవగాహన ఉన్న అంజనీ కుమార్ ఇప్పటి వరకు తాత్కాలిక సిపిగా ఉన్న వివి శ్రీనివాసరావు నుంచి ఛార్జ్ తీసుకున్నారు. ప్రసార మాధ్యమాలు సంయమనం పాటించాలన్నారు సామాజిక వేత్తలు, మహిళా సంఘాలు. బ్రాడ్కాస్టింగ్ కౌన్సిల్ మార్గదర్శకాలను పాటించాలని కోరారు. వ్యక్తిగత జీవితాలను హరించే విధంగా వార్తా కథనాలు వస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాతో పాటు వెబ్సైట్స్లోనూ మహిళల వ్యక్తిగత జీవితాల మీద కథనాలు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సామాజిక వేత్తలు. మీడియాకి ఇటువంటి హక్కులు అంటే స్త్రీల జీవితాలలో వ్యక్తిగత జీవితాలలో ప్రవేశించి కెమెరాలు తీసుకొని వెళ్ళి బెడ్రూమ్స్లో వాళ్ళ భార్యలు కానీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరన్నా కానీ ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలలోకి ప్రవేశించి వాళ్ళ జీవితాలని చిన్నభిన్నం చేసే పద్ధతిలో, చిందరవందర చేసే పద్ధతిలో ఆ వార్తల్ని మీరు చిత్రీకరించడం ఒక క్రైమ్, అది ఒక నేరం. మై బాడీ, మై లైఫ్, మై సెక్షువాలిటీ, మై ఐడెంటిటీ ఈజ్ నాట్ ఫర్ ఎవర్ టిఆర్పి. ఇది హైదరాబాద్ ఉమెన్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ కాదు. కేవలం హైదరాబాద్ ఉమెన్ మాత్రమే ఇవ్వట్లేదు, అంతర్జాతీయంగానే అనేక దేశాలలో స్త్రీలు తమ హక్కుల కోసము మాట్లాడుతున్నటువంటి అంశాలు. ఈ రకమైనటువంటి సెన్సేషనలిజం అనేటటువంటిది వ్యక్తిగత జీవితాల్లోకి తీసుకురావటం వలన ఇంకా ఇవి అసలు వార్తలు ఎట్లా అవుతాయని చెప్పుకోవడం మేము అడుగుతున్నాం. అంటే మీడియాలో తగినంత జెండర్ సెన్సిటివిటీ లేదు, లోపించింది. ఒకప్పుడు మన మీడియా కొన్ని ఇష్యూస్లో డిఫర్ అయినా కొంత బెటర్ అనుకునేవాళ్ళం. ఇవాళ ఎక్కడికి దిగజారిందంటే వ్యక్తుల జీవితాలకు పెద్దపీట వేసే కాడికి వచ్చింది. ఈరోజు ఎక్కడికి వచ్చాము అంటే మనము జల్ జంగల్ జమీన్ హమారా అని పోరాడుతున్న ఆదివాసీలకి మనం చోటు ఇవ్వం, దళితులు ఆత్మగౌరవంతో పోరాడుతున్న వాళ్ళకి మనం స్పేస్ ఇవ్వం. అంటే జీవితాలు చిన్నభిన్నమయ్యే విషయాల్లో, విధ్వంసమయ్యే విషయాల్లో కనీసం విధ్వంసకర విధానాలకు వ్యతిరేకంగా మీడియాలో స్పేస్ కనిపించట్లేదు. ఈ మోరల్ పోలీసింగ్ చేయటంతో ఆగట్లేదు. ఇవే ప్రశ్నలు, వందల ప్రశ్నలు అనేక రకాల మాధ్యమాల్లోకి వెళ్తుంది. ఇంత డ్యామేజ్ జరిగిందని తేల్చుకునే లోపల జీవితాలు కూలిపోతున్నాయి. నేను కేవలం ఈ వ్యక్తిగత విషయాల్లో జరుగుతున్న మోరల్ పోలీసింగ్ అండ్ జడ్జ్మెంట్ గురించే మాట్లాడలేదు. మీడియాలో వ్యక్తిగత సంబంధాలని ఉతికి ఆరేస్తున్న రచ్చబండలు, వాళ్ళ ఫ్యామిలీ అఫైర్స్కి సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్న తీర్లు, వాళ్ళు నడుపుతున్న డ్రామాలు, వాళ్ళు ఇస్తున్న పేమెంట్ల సందర్భంలో కూడా మేము అనేక సార్లు మీ ఛానల్స్ ద్వారానే మాట్లాడుతున్నాం. సర్కార్ హాస్పిటల్స్లో రోగులకు సరైన భోజనం పెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వైద్యాధికారులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదంటున్న ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి. అయితే సర్కార్ ఇస్తున్న డబ్బులు భోజనం తయారీకి సరిపోవడం లేదంటున్నారు కాంట్రాక్టర్లు. సర్కారీ దవాఖానాల్లో ఇన్పేషెంట్లకు తిండికి తిప్పలవుతోంది. ప్రతి రోగికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి పౌష్టికాహారం అందించాలనే నిబంధన ఉంది. ఇది అమలు కావడం లేదు. ఇక్కడ కనిపిస్తున్నది ఈఎన్టీ ఆసుపత్రిలో రోగులకు పెట్టే భోజనం. ఉడికి ఉడకని అన్నం, కోడిగుడ్లు, రుచి పచ్చి లేని దొండకాయ కూర, నీళ్ల సాంబారు పెడుతున్నారు. దీంతో తినలేక రోగులు కడుపు మార్చుకోవాల్సి వస్తోంది. వేసవిలో మజ్జిగైనా ఇవ్వడం లేదంటున్నారు రోగులు. ఏ సప్పగున్న సారు, ఏం సైలేదు.
మజ్జిగ లేదు, ఏది లేదు, ఒక కోడిగుడ్డు అన్నం చారు. ఎండాకాలం జర సప్పగానే ఉండే సార్. మన ఇంటి కాడ అయితే కారం తింటాం, జర కారం తక్కువ, ఉప్పు తక్కువ. ఎండాకాలం ఖచ్చితంగా మజ్జిగ పోయాలి కదా, రెండు ముసలోళ్ళు ఉంటారు, పేషెంట్లు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు కదా, కొంచెం మజ్జిగ పోస్తే బాగుంటది కదా. సత్తుకుంది బియ్యం కూడా అంతే. కూరలు అయితే కొంచెం సత్తుకున్నాయి, అయితే వాటర్ అనేది ఎక్కువ పడుతుంది. సాంబార్ కూడా ఇవి చూడండి, ఇందులో పలసగా ఉంటుంది, దీనివల్ల పేషెంట్ తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అదే ఈ పేషెంట్కు ఎండాకాలం కాబట్టి మజ్జిగ ఉండాలి, కొంచెం పాలకూర పప్పు లాంటిది ఏమైనా ఉండాలి. ఇన్పేషెంట్కు రెండు పూటల భోజనం, ఉదయం టిఫిన్కు కలిపి 40 రూపాయలు ఇస్తోంది ప్రభుత్వం. ఇందులో పౌష్టికాహారం కింద ఉప్మాతో పాటు రెండు పూటల అన్నంలో ఆకుకూర పప్పు, సాంబార్, పెరుగు, అరటిపండు, వెజిటబుల్ కర్రీ పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇచ్చే డబ్బులు సరిపోవడం లేదంటున్నారు కాంట్రాక్టర్లు. కొన్ని చోట్ల భోజనం బాగుంటుందంటున్నారు అధికారులు. పేషెంట్లకు అయితే మేమైతే సఫిషియంట్ ఇస్తున్నాం అన్ని, ఎందుకంటే ఇచ్చే 40 రూపాయలు సార్ ఇచ్చేది. పొద్దున పాలు, పొద్దున చాయ్ ఇస్తున్నాము, బ్రెడ్ ఇస్తున్నాము, మధ్యాహ్నం బాయిల్డ్ ఎగ్ ఇస్తున్నాము, రైస్ ఇస్తున్నాము, సాంబార్ ఇస్తున్నాము, కర్రీ ఇస్తున్నాము. మళ్ళీ సాయంత్రం పిల్లలకు రైస్ ఇస్తున్నాము, సాంబార్ ఇస్తున్నాము, కర్రీ ఇస్తున్నాము, ఒక బనానా ఇస్తున్నాము. 40 రూపాయలు మా జీతాలు ఇట్లా వెళ్తలేవు సార్. నేను ఇట్లా వర్కర్నే, నేనైతే 9 గంటలకు సీట్ అయితే ఇవ్వను కదా సార్. పెంచాలనుకుంటున్నాం మేమైతే. మా సార్కి ఇట్లా వెళ్ళాలి కదా సార్, మా జీతాలు ఇట్లా అదే తెలియదు. అన్ని రకాల జబ్బులతోనే హాస్పిటల్స్కి వస్తారు. వాళ్లకు తదనుగుణంగా ఇప్పుడు మేము ఇచ్చే డైట్ ఏంటిదంటే మార్నింగ్ ఒక టిఫిన్ కింద ఉప్మా ఇస్తాము. అయితే ఇక్కడ మనకు ఉన్న డబ్బుల మేరకు జీవో ప్రకారంగా 2011లో ఇంప్లిమెంట్ అయిన జీవో ఏదైతే ఉన్నదో జనరల్ డైట్ ఒక ఫర్ హెడ్ 3 పూటలకు కలిపి 40 రూపాయలు ఇస్తారు. ఆ 40 రూపాయలలో మేము ఒక 2 గుడ్లు, ఒక బనానా యాజ్ పర్ జీవో ప్రకారంగా ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. మార్నింగ్ ఒక గుడ్ ఇస్తాము, సాయంత్రం ఒక గుడ్ ఇస్తాము, ఒక మధ్యాహ్నం ఒక బనానా ఇస్తాము, ప్లస్ పొద్దున టిఫిన్ ఇచ్చేసి చాయ్ కూడా పోస్తాము. తర్వాత మిల్క్ పేషెంట్స్లకు మిల్క్ ఇస్తాము. మన లంచ్ డిన్నర్కి వచ్చేసరికి ఒక కర్రీ, ఒక సాంబారు, ప్లస్ వాళ్లకు రైస్ కూడా ఇచ్చేస్తాం క్వాంటిటీ. సర్కార్ హాస్పిటల్స్లో కూరగాయలు కట్ చేసే చోట శుభ్రంగా లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆహారం సరిగ్గా ఉడకకపోవడం వల్ల బ్యాక్టీరియా చేరి పలుమార్లు పేషెంట్లకు వాంతులు, విరేచనాలు పెట్టేలా చేస్తాయి. ఈ సమస్య ఉస్మానియా, ఎంజీఎం, నిలోఫర్, ఈఎన్టీ, ఎంఎన్జే, చెస్ట్ ఆసుపత్రిలో పౌష్టికాహారంతో పాటు శుభ్రతను గాలి కదిలేస్తున్నారు. పేషెంట్లకు 40 రూపాయలు భోజనానికి చెల్లిస్తుండగా డాక్టర్స్కి 80 రూపాయలు ఇస్తున్నారు. పేషెంట్ల డైట్ రేట్ పెంచాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉన్నా అమలు కావడం లేదంటున్న అధికారులు ఉన్నంతలో బాగా చేయగలుగుతున్నామని చెప్తున్నారు. రోగులైతే ఇప్పటివరకు నా దగ్గరికి వచ్చేసి అయితే డైట్ బాగాలేదని చెప్పలేదు. అయినా కానీ మే డిఎంఈ గారు, డైనమిక్ డిఎంఈ గారు లాస్ట్ టైం ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ డబ్బు అనేది తక్కువ ఉంది డైట్ కోసం అని చెప్పేసి దాన్ని పెంచడానికి, నాణ్యత గల ఫుడ్ ఆహారం సప్లై చేయడానికి ఒక డైట్ కమిటీ వేసి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపడం జరిగింది. మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం నైట్ డిన్నర్ ఇస్తుంటారు కాబట్టి దానికి 40 రూపీస్ ఉంది, దాన్ని పెంచాలని చెప్పేసి పంపించడం జరిగింది. ఎప్పటికప్పుడు బడ్జెట్ మనకు శాంక్షన్ కాగానే మనం బిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మన సైడ్ ఎక్కడైతే డిలే చేయడం జరగట్లేదు, డైట్ వాళ్ళకి సపరేట్ బడ్జెట్ వస్తుంది, దాని నుండి మనము ఇవ్వడం జరుగుతుంది. ఈ 40 రూపీస్ డైట్ అనేది ఎప్పటి నుంచో చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి రేట్స్ అదే ఫిక్స్ అయి ఉంది. రేట్స్ పెరిగిన విధానం బట్టి చూస్తే కనుక 40 రూపీస్లో పెట్టడం అనేది కాంట్రాక్టర్కి చాలా తను తహాతుకు మించినటువంటి విషయం. అది పోషకాహార విలువలు కలిగినటువంటి ఆహారాన్ని సప్లై చేయాలంటే మిల్క్ కానీ ఎగ్ ఇవ్వాల్సి వస్తుంది, ప్లస్ దాల్ ఇవ్వాల్సి వస్తుంది, మిగతా కూరగాయలు పెట్టాల్సి వస్తుంది, 3 కర్రీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ఇవ్వాలంటే 40 రూపీస్లో సమకూర్చుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. ఇది సూపరింటెండెంట్స్, ఆల్ సూపరింటెండెంట్స్ ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ కూర్చొని ఒక కమిటీ ఏర్పాటు చేసి మేము కామన్ మ్యాన్ కూడా 100 రూపీస్ కంపల్సరీగా ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ పేషెంట్కి ఏ రేట్ అయితే మనకు ప్రభుత్వం నిర్ణయించిందో అదే ఆరోగ్యశ్రీ ప్రైస్లో కామన్ మ్యాన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వాల్సి మంచిది అని మేము రికమెండ్ చేయడం జరిగింది. సో 100 రూపీస్ మినిమం చేయాల్సిందిగా మేము ప్రభుత్వం అడగడం జరిగింది. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్న సర్కార్ వారి ఫుడ్ పైన మరింత దృష్టి పెట్టాలంటున్నారు జనం. కూరగాయల ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో మార్కెట్కి వెళ్తే గానీ తెలియడం లేదు. సాధారణంగా సమ్మర్ వచ్చిందంటే కూరగాయలు మార్కెట్కు చాలా తక్కువగా వస్తాయని అనుకుంటారు, కానీ ఈసారి కూరగాయల దిగుబడి బాగానే ఉండటంతో ధరలు కూడా అందుబాటులోనే ఉన్నాయి. ఎండాకాలమైన మార్కెట్లో కూరగాయల ధరలు అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. మార్కెట్లో ఇప్పుడు అన్ని కూరగాయలు 20 రూపాయల నుంచి 35 మధ్య నడుస్తున్నాయి. సమ్మర్ కావడంతో ఎప్పుడు ధరలు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేమంటున్నారు రైతులు. టమాటా, ఉల్లిగడ్డ ధరలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. 30 నుంచి 20 నుంచి 30 రూపాయలు ఇంత ఇతలనే ఉన్నాయి మొత్తం అన్ని. ఇప్పటివరకు అది వారం నుంచి వాటర్ తగ్గినప్పుడు కూరగాయలు రేట్లు పెరుగుతాయి, దిగుబడి తక్కువైతే అప్పుడు, దిగుబడి తక్కువైనప్పుడు రేటు పెరుగుతాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి రేటు ఉంది, మే నెల వచ్చే వరకు పెరుగుతూ 15 గిగా పెరగవచ్చు.
క్వాలిటీ దానికి రేట్లు అట్లానే ఉన్నాయి. కానీ ఏదున్నా కూడా కొద్దిగా తగ్గింది. స్టోరేజ్లు పెట్టడానికి వచ్చే గడ్డ క్వాలిటీ గడ్డ అక్కడ వెళ్ళిపోతుంది. సెకండ్ క్వాలిటీ మాత్రమే మన హైదరాబాద్కి వస్తుంది. అది పరిస్థితి. తక్కువ ధరనే ఉంది వాస్తవికంగా. మొన్నటి నుండి ఒక నెల కిందటిది ఇప్పుడు చాలా తగ్గినట్టే. ప్రస్తుతం ధరలు తక్కువగా ఉన్నా అనుకున్నంత గిరాకీ లేదంటున్నారు వ్యాపారులు. వచ్చేది పెళ్లిళ్ల సీజన్ కాబట్టి కూరగాయలకి డిమాండ్ పెరిగి రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఆలుగడ్డ 18 రూపాయలు ఉంది, క్యారెట్ 12, 10 ఎక్కువ లేదు, తక్కువ ఉంది. క్యాప్సికమ్ 30 రూపాయలు, 25 రూపాయలు, అంత ఎక్కువ ఏం లేవు, అన్ని తక్కువనే ఉన్నాయి. ఇప్పటికైతే ముంగలు ఇప్పుడు ఈ నెల పోతే వచ్చే నెల నుంచి రేట్లు ఎక్కువ అవుతాయి. ఇప్పుడైతే అన్ని రేట్లు తక్కువనే ఉన్నాయి. ఇప్పుడు నడుస్తలేదు. ఇప్పుడు మొత్తం చుట్టుపక్కల అంగాళ్ళు అయినాయి కాబట్టి ఏం గిరాకీ లేదు, పబ్లికే లేరు. ఒకరిద్దరు కూడా ఇంతమంది మార్కి మొత్తం 10-20 మంది లేరు. గిరాకీలు అయితే లేవు, డల్లు ఉన్నాయి. రోజు ఒక బస్సు అమ్మే సగం బస్సు అమ్ముతలేము. సీజన్ కావడంతో కూరగాయల దిగుబడి మంచిగా ఉందని, అందుకే రైతు బజార్లో రేట్లు అందుబాటులో ఉన్నాయంటున్నారు మార్కెట్ అధికారులు. జూన్ వరకు ధరలు ఇలాగే కొనసాగుతాయని, పంటలు వేసే టైం వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ మధ్యన చాలా కాలంగా ఒక 5-6 నెలల నుంచి రేట్స్ చాలా తక్కువగానే ఉన్నాయి. మనకు టమాటా ప్రొడక్షన్ కూడా బాగుంది కాబట్టి రేటు 10 రూపాయలే ఉంది. ఇలాగే ఇంకొక మనకి ఏప్రిల్ మే వరకు ఇదే రేట్స్ ఉంటాయి. మనకి జూన్లో అప్పుడు కొంచెం రేట్స్ పెరిగే అవకాశం ఉంది. అప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి, అప్పుడు పంట వేస్తారు కాబట్టి మనకు ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి రేట్లు అప్పుడు పెరిగే అవకాశం ఉంది. కొంచెం ఎండాకాలం ముగిసే వరకు ధరలు పెరగకుండా అందుబాటులో ఉంటే బాగుంటుందంటున్నారు ప్రజలు. డిమాండ్కి తగ్గ సప్లై లేకపోవడంతో చింతపండు ధరలు పెరిగిపోతున్నాయి. రైతులు మాత్రం తమకు మంచి ధర వస్తోందని సంతోషంగా ఉన్నారు. ఇటు జనం మాత్రం ధరల పెరుగుదలపై పరేషాన్ అవుతున్నారు. మార్కెట్లో చింతపండుకు మంచి ధర వస్తోంది. ప్రస్తుతం కేజీ చింతపండు ధర 110 నుంచి 150 వరకు ఉంది. మార్కెట్లో పంటకు తగిన ధరలు ఉండడంతో లాభాలు వస్తున్నాయని సంతోషపడుతున్నారు రైతులు. మార్కెట్లో క్వింటాల్ చింతపండు 8,500 పైనే పలుకుతోంది. అయితే ఒక్కో రోజు ఒక్కో ధర ఉంటోందని అంటున్నారు. మార్కెట్లో 8,500 పోయింది. పోయినసారి 6,000 దగ్గర కూడా పోయింది. ఈసారి ధర ఎక్కువ అవుతుంది. చెట్లకు పెడుతున్నాం కూడా, చెట్లకు ఎట్టినా లాభం లేకనే చింతగింజలకు కూడా 16,000 పడుతున్నది. అందుకు లాభము అనిపిస్తున్నది. పోయిన వారం దౌండయ్యండి, ఇప్పుడు మళ్ళీ పెరిగింది. ఒక్క చెట్టుకు 1 క్వింటల్ వస్తుంది, 1/2 క్వింటల్ వస్తుంది చెట్టుకి పట్టి. ఒక్క మనిషికి 700 రూపాయలు కూలి, ఏరనికి 200, వీడికి దానికి 200 ఒక బ్యాగుకు. అది మిగిలిన తర్వాతనే మాది మిగులుతుందా మిగిలదా అనే సమస్య లేదు. ఇప్పుడు నష్టమే ఉంది. ఇంత పీరం పోయినా మేము పీరం కుళ్ళు పెడుతున్నాం, అందులో నష్టమే ఉంది, లాభం అనేది ఏం లేదు మేడం. ధరలు బాగానే ఉన్నా స్టాక్ ఎక్కువగా వస్తే ధర పడిపోతుంది అంటున్నారు రైతులు. ప్రస్తుతం క్వింటాల్ 8,000 పైగా అమ్ముతున్నా ఇంకొంచెం ధర పెరిగితే లాభాలు వస్తాయంటున్నారు రైతులు. ఒక్కో చెట్టుపై నష్టం, ఇంకో చెట్టుపై లాభం వస్తుందని అంటున్నారు. 10,000 నుంచి 11,000 వరకు పోతే మాకు కొద్దిగా గిట్టుబాటు అవుతుంది. ఆ తర్వాత తక్కువ రేటు పోతే కొద్దిగా లాస్ అవుతుంది. కాకపోతే మాకు అప్పటి నుంచి అట్లా అనుభవం ఉంది కాబట్టి మా అనుభవంతోనే చేస్తున్నాం. అది లాభమో నష్టం అనేది తర్వాత లాస్ట్కి తెలుస్తుంది. మాకు ఈ రేట్లు అయితే కొద్దిగా ఇంకా కొద్దిగా జంప్ అయితే బాగుంటుంది అని మాకు ఆశ అండి. 10,000 నుంచి 11,000 నడిస్తే మాకు రైతులకు అందరికీ గిట్టుబాటు ధర అవుతుంది వ్యాపారస్తులకి. 15 రోజులుగా ధరలు కొంచెం తగ్గాయంటున్నారు వ్యాపారులు. అయినా గతేడాది కంటే చింతపండు ధరలు బాగున్నాయని, రైతులకు కూడా లాభాలు వస్తున్నాయని చెప్తున్నారు. మార్కెట్ అధికారులు కూడా ఈసారి చింతపండుకు మంచి ధరలున్నాయంటున్నారు. చింతపండు అనేది 100% తెలంగాణ, 100% మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అన్ని రాష్ట్రాల్లో ఈసారి పంట ఎక్కువ ఉన్నది. లాస్ట్ ఇయర్ కూడా ఓన్లీ మనం ఆధారము ఇది ఆంధ్ర మీద ఆధారపడ్డాము. అప్పుడు 25% మన దగ్గర ఉండే, అక్కడ వచ్చేసి 100% క్రాప్ ఉండే. అప్పుడు కూడా ఇవే రేట్లు ఉన్నాయి. కానీ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి 100% క్రాప్ ఉన్నప్పుడు రేట్లు తగ్గాలి, కానీ ఇంకా 1,000 రూపాయలు పెరిగింది. నిన్నటికి ఇవ్వాలకి 1,000 రూపాయలు పెరిగినాయి. చింతపండు రేట్లు ఇప్పుడు రైతులకైతే అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు మొన్నటి వరకు వచ్చే కొంచెం మరవెల్స్ తక్కువ ఉండే, తక్కువ ఉన్నందుకు కొంచెం రేట్ ఇది ఉండే, కానీ ఇప్పుడైతే 60 రూపాయలు పెరిగింది. రైతులు కూడా చాలా సంతోషం ఉన్నారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి పండించిన పంటకు మంచి రైతులు మంచి రేట్ వస్తుంది. వాళ్ళు కష్టపడి తీసుకొస్తున్నందుకు కష్టానికి తగ్గ ఫలితం ఉంది వాళ్ళకి ఇప్పుడు. హోల్సేల్ మార్కెట్లో చింతపండు ధర ఎక్కువగా ఉండడంతో రిటైల్ మార్కెట్లో చింతపండు ధర మరింత పెంచి అమ్ముతున్నారు దుకాణదారులు. కొత్త రుచులు ఆస్వాదించడంలో నగరవాసులు ఎప్పుడూ ముందుంటారు. ఎక్కడ ఏ కొత్త రెస్టారెంట్ ప్రారంభించినా అక్కడికి వెళ్లి ఒక్కసారైనా టేస్ట్ చేస్తారు. ఆరోగ్యంపై అవగాహనతో టేస్టీ ఫుడ్తో పాటు హోటల్ థీమ్స్కి కూడా ఫిదా అవుతున్నారు సిటీ జనం.
సిటీ ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్నారు, సాంప్రదాయ రుచులను ఇష్టపడుతున్నారు. దాంతో హోటల్ నిర్వాహకులు ప్రజలకు పల్లె వాతావరణంతో ట్రెడిషనల్ ఫుడ్ అందించేందుకు పోటీ పడుతున్నారు. నగరంలో కొత్తగా వెలుస్తున్న రెస్టారెంట్లలో చాలా వరకు వంటకాల పేర్లతోనే ఉండటం భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అందుకోసం హోటల్ లుక్ కూడా చేంచేస్తున్నారు నిర్వాహకులు. చల్లదనానికి వెదురు తడకలతో పైకప్పు, రాగి గ్లాస్లో వాటర్, ఇలా ప్రతిదీ ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం తెచ్చే అంబియన్సే ఉండటంతో జనం సాంప్రదాయ హోటల్ అని ఇష్టపడుతున్నారు. పల్లెల్లో కనిపించే రుచులు కూడా పట్టణానికి తెస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ధనికులుండే ప్రాంతాల్లో పల్లె వాతావరణం కళ్లకు కట్టినట్లు హోటల్స్ రెడీ చేస్తున్నారు. సిటీ జనం కూడా ఇలాంటి వాతావరణాన్ని ఇష్టపడుతున్నారని అంటున్నారు నిర్వాహకులు. మేము ఈ ఉలోచర్ రెస్టారెంట్ స్టార్ట్ చేసిన ఉద్దేశమే మన పాతకాల వంటలు, మనం ఏవైతే పూర్వం ఉండే వంటలన్నీ కూడా ఇప్పుడు ఉండే జనరేషన్ పరిచయం చేయాలని ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగినది. ఆ ఒక క్రమంలో ఈ మన విలేజ్లో మన పాత వంటలు కూడా ఇక్కడ మేము సర్వ్ చేస్తున్నాము. ఆ ఒక ఇంటెన్షన్తోనే ఈ మన ఒక ఇంటీరియర్స్ కూడా ఈ ఒక విలేజ్ వాతావరణంలో ఇలా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది కస్టమర్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ విలేజ్ వాతావరణం కూడా. అంటే మా కాన్సెప్ట్ వచ్చి హైటెక్ నగరంలో ఒక విలేజ్ వాతావరణం అని ఒక కాన్సెప్ట్తో చేసాం. అంటే హట్స్ కాల్ అని చెప్పి పిల్లలు అయితే పర్టికులర్గా దీనికి వచ్చి ఎక్కువ వాడుతారండి. అంటే మా ముందర పక్క ఒక స్టైల్లో చేసాము, బ్యాక్ అంతా ఈ విలేజ్ థీమ్లో చేసాము. చాలామంది ఇక్కడే ఎక్కువ ఇష్టపడతారు విలేజ్ థీమ్. ట్రెడిషనల్ థీమ్స్ ఉన్న హోటల్స్కు వెళ్తే పల్లెలకి వెళ్లలేని లోటు తీరుతుంది అంటున్నారు. పెద్దలతో పాటు చిన్నపిల్లలు ఎక్కువగా సాంప్రదాయ హోటళ్లపై ఆసక్తి చూపిస్తున్నారని చెప్తున్నారు. నా పేరు హేమాలిని. ఇక్కడ అహోబిలం ఫుడ్స్ అన్ని హైటెక్ సిటీ దగ్గర ఓన్లీ మిల్లెట్స్తో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ డిన్నర్ కూడా ఓన్లీ మిల్లెట్స్, అంటే చిరుధాన్యాలతో తయారైన ఫుడ్ ఒక్కటే ఇక్కడ మేము సర్వ్ చేయటం జరుగుతుంది. ఇక్కడ మేము ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడ చేసిందంటే అంటే ఒక పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అలాంటి వాతావరణాన్ని తలపించేటట్టు మేము ఇక్కడ రెస్టారెంట్ని అంతా కూడా అరేంజ్ చేసి ఇక్కడ సర్వ్ చేసే ఫుడ్ కూడా ఇంచుమించు పాతకాలం, అంటే ఇది వరకు తినేవాళ్ళు హెల్త్కి ఎలాంటి మంచిది, ఏ టైంలో ఏ ఫుడ్ తినాలి అన్నది ఇక్కడ మేము సర్వ్ చేస్తున్నాం. రెస్పాన్స్ బాగుంది. పల్లె వంటకాల రుచులు, పల్లె వాతావరణం ఆకట్టుకునే పేర్లతో కాంక్రీట్ నగరంలో జీవిస్తున్న ప్రజలను పల్లె వాతావరణంతో ఆకట్టుకుంటున్నారు హోటల్స్ వ్యాపారులు. ఇవి ఇప్పుడు హమర హైదరాబాద్ అప్డేట్స్. స్టేట్ 2V6 న్యూస్ యాజ్ ఇట్ ఈజ్.